పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని హైదరాబాద్ ఖైరతాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ డివిజన్లో ఆందోళనకు దిగారు. గ్యాస్ సిలిండర్కు దండవేసి ర్యాలీ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపిందని మండిపడ్డారు. అసలే కరోనా పరిస్థితులతో సతమతమవుతున్న ప్రజలపై ధరల పెంపు దావణమన్నారు. ధరల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని సూచించారు. ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్తారని రోహన్ హెచ్చరించారు. పెరిగిన ధరలు తగ్గించే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాటూరి రమేష్తో పాటు జి అశోక్ కుమార్, భవానీ రమేష్, డాన్ రాజు, నాగార్జున, ఆంజనీయులు, పెంజాల విజయలక్ష్మి, వరలక్ష్మి, పార్వతి, కవిత, అంజమ్మ పాల్గొన్నారు.